తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. నా పేరు అన్నపూర్ణ. కిందటిసారి మనం ఆవకాయ పెట్టడం ఎట్లాగో చూసాము, ఇప్పుడు పెసరావకాయ ఎలా తయారు చేస్తామో నేర్చుకుందాం. ఉప్పు, కారం, ఆవు పిండి బదులు మనం పెసరపిండి వాడుకుంటాం అన్నమాట. దీనికి కూడా కాచి నూనె వాడము, పచ్చి నూనె వాడుకుంటాం అన్నమాట. ముక్కలు, దీనికి కావాల్సింది ముఖ్యంగా పెసరపిండి, పెసలు కాకుండా పెసరపప్పే తీసుకోవాలి. పెసరపప్పు తీసుకుని ఒక రోజంతా ఎండలో పెట్టి సాయంకాలం మనం దాన్ని మిక్సీ పట్టుకుని, మరీ మెత్తగా అవసరం లేదు, కొద్దిగా బరకగా ఉన్నా కూడా బాగుంటుంది. మరీ మెత్తగా ఉందనుకోండి నాలిక్కి చుట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది. ఉప్పు, కారం మెత్తగానే ఉంటాయి, కానీ పెసరపప్పు మటుకు కొద్ది బరకగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కమ్మగా ఉంటుంది, ఈ పెసరావకాయ ఘాటుగా ఉండదు. ఆవు పిండి వేయం కాబట్టి ఇది ఘాటుగా ఉండదు, వేడి కూడా చేయదు. ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా తినడానికి చాలా బాగుంటుంది. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గ్లాస్ నిండా కనుక మనం ఏ కొలత అయితే తీసుకుంటామో ఆ కొలత నిండా మటుకు ఉప్పు వేసుకోకూడదు. ఇందులో కొద్దిగా ఉప్పే తక్కువ పడుతుంది, ఎందుకంటే పెసరపిండి కమ్మగా ఉండే గుణం ఉంది దానిలో, అందువల్ల ఆవఘాటు ఉండదు కాబట్టి తక్కువ ఉప్పు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉప్పు కొద్దిగా తగ్గించే వేసాను, కారం కూడా ఒక పెసర తగ్గించుకుంటే బాగుంటుంది. పెసరపిండి మటుకు ఆవపిండి లాగానే ఒకటికి రెండు చొప్పున వేసుకుంటే కమ్మగా ఉండి పిండి ఎక్కువ ఉంటుంది, ముక్కలు సరిపడ్డవి తీసుకుంటాం అన్నమాట. రెండో గ్లాస్కి కొద్దిగా తక్కువగా పెసరపిండి తీసుకోండి. దీంట్లో మెంతులు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా కమ్మగా ఉండే పచ్చడి కాబట్టి మెంతులు అవసరం లేదు. కొంతమంది శనగలు కూడా వేసుకుంటారు, కానీ దీనికి కూడా శనగలు అవసరం లేదు. మామూలు ఆవకాయ అనుకోండి, శనగలు వేసుకుంటాం. దీంట్లో ఇంగు వేయాల్సిన అవసరం లేదండి, పచ్చి నూనెతో వాడే ఆవకాయలకి దేనికైనా కూడా ఇంగు వాడం. ఒక్క కాచి మాగాయి, ముక్కల పచ్చడి అలాంటి వాటికే నూనె కాచి పోస్తాం కాబట్టి, తిరమూత పెడతాం కాబట్టి ఇంగు అనేది వాడతాం అన్నమాట. ఆ వాసన చాలా బాగుంటుంది, వీటిల్లో వేస్తే కనుక అంత రుచిగా అనిపించదు అన్నమాట. మూడు కాయలే కొలతనే దీనికి కూడానండి. ఇందాక చూపించినట్టుగానే ఇదే సైజు కాయలు తీసుకోవాలి. ఎక్కువ పులుపు లేకపోయినా పర్వాలేదు, కొద్దిగా పులుపు ఉన్నా కూడా బాగుంటుంది. దీనికి ఎక్కువ పులుపు అవసరం లేదు కాయలకి. ఆ ముక్కలన్నీ శుభ్రం చేసుకుని తుడుచుకుని చక్కగా కూడా జీడీలు లేకుండా, ఆ పొర ఏమీ లేకుండా, జీడీ పొర కూడా దానికి తగిలి ఉంటుంది, అది కూడా అన్నీ మనం శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. ఇది పచ్చి నూనె అండి, పప్పు నూనె వాడతాం దీనికి, పప్పు నూనె చాలా బాగుంటుంది. ఇది వాడని పక్షంలో పల్లి నూనె కూడా వాడుకోవచ్చు అండి కొద్దిగా, కానీ రిఫైండ్ ఆయిల్ మటుకు దీనికి వాడకండి దయచేసి. పచ్చళ్ళు పెట్టేటప్పుడు దేనికైనా కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు రెండు మూడు ఉంటాయి. మంచి క్వాలిటీ ఉన్న కాయలు ఒకటి తీసుకోవాలమ్మా. పెసరపప్పు కూడా అనుకుంటాం కానీ అన్ని పప్పులు ఏమీ బాగుండవు, అది కూడా క్వాలిటీ తీయగా ఉన్న పప్పు ఏంటి అని చెప్పి నోట్లో వేసుకుని చూసి ఆ పప్పు తెచ్చుకుని ఎండబెట్టి మిక్సీ పట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. కారం, మంచి కారం, మిరపకాయలు మంచివి. ఇవాళ రేపు మిరపకాయలు పట్టించి వాడేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు, అన్నీ రెడీమేడే కొనుక్కొచ్చుకుంటున్నారు. కానీ మేము పూర్వం అయితే మటుకు కాయలు తీసుకొచ్చి మంచి గుంటూరు కాయ అయితే కారంగా ఉంటుంది, వరంగల్ కాయ అయితే కారం తక్కువగా ఉంటుంది అని అనుకుని రెండు అది కాస్త ఇది కాస్త వేసుకుని అట్లా కలుపుకోవడం అలవాటు. పెసరవకాయ కూడా కలపడం అయిపోయిందండి. దీన్ని కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి, తడి అనేది తగలకూడదండి. పచ్చళ్ళు వేటికైనా సరే తడి అనేది తగలకుండా జాగ్రత్త చేసుకోవడంలోనే ఉంటుంది. ఇవన్నీ ఏటికేడాదిగా నిలవ ఉండే వస్తువులు కదా, మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం అది. దీన్ని కూడా మూడో రోజు మనం తిరగ కలుపుకుని ఆ పులుపు పిండికి తగిలిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా ఉండి పెసరపిండి కమ్మదనం వచ్చి చాలా వేడి చేయకుండా పిల్లలు చాలా ఇష్టంతో తింటారండి. మామూలు ఆవకాయ మాకు వద్దులే అంటారు, కానీ ఈ ఆవకాయని మటుకు పిల్లలు కూడా వద్దని అనకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పెద్దలం కూడా మనం మొదట్లో ఆ ఆవకాయ ఊరేంత వరకు కూడా ఇది మొదట్లో రెండు మూడు నెలల పాటు ఇది హాయిగా తినేసేయచ్చు ఎవరైనా కూడా. ఫైనల్గా ఇది
ఆవకాయ మన సంస్కృతిలో ఒక భాగం అండి. సాంప్రదాయ ప్రకారమైన పద్ధతులతో చేస్తే ఇంకా మనం పాత రోజులు మర్చిపోకుండా అవి తింటున్న వాళ్ళం అవుతాం, తెలియజేసిన వాళ్ళం కూడా అవుతాం ఈ తరం పిల్లలకి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ కలుపుకుంటే తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. నమస్కారం అండి, తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇంతకు మునుపు మనం ఆవకాయ, పెసర ఆవకాయ చేయడం ఎలాగో నేర్చుకున్నాం. ఇప్పుడు నువ్వుల ఆవకాయ ఎలా తయారు చేస్తామో చూద్దాం. ఆవకాయల్లో ఇన్ని రకాలు ఉన్నాయని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, కానీ పచ్చడ సీజన్ అప్పుడు మనం కొద్దిగా కష్టమైనా కూడా ఇన్ని రకాలు పెట్టుకుంటే కనుక మనకి భోజనం టైంలో ఏ ఆవకాయ ఏ రకమైన టేస్ట్ తోటి ఎలా ఉంటుందా అని తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు కూడా పూర్వంలాగా కారంగా ఉండేవి అవి ఇవి తినడం లేదు, వెరైటీలు కావాలి. ఇవాళ రేపు నూడిల్స్ వచ్చిన రోజుల్లో ఈ ఆవకాయలు వేసుకుని అన్నం తినే పిల్లలు లేరు కాబట్టి ఈ నువ్వుల ఆవకాయ చాలా కమ్మగా ఉంటుందండి. అస్సలు కారం ఉండదు, ప్లస్ ఈ నువ్వులు కూడా చాలా బలం, అందుకోసం అని చెప్పేసి నువ్వు ఆవకాయ ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు ఆవకాయ పెట్టబోతున్నాము. నువ్వులు కొద్దిగా మనం వేయించుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఉప్పు కారం ఇవన్నీ మామూలేను, నూనె మామూలే. ఇందులో అసలు మనం కారం వాడమండి, ఓన్లీ నువ్వులు పొడి, ఉప్పు, నూనె ముక్కలు అంతే. దీనివల్ల ఏంటి అంటే కమ్మగా ఉండి పిల్లలందరూ కూడా ఇష్టంతో కారం అసలు లేకపోయేప్పటికీ తినడానికి చాలా ఇష్టం చూపిస్తారు. కొద్దిగా ఇందులో మనం పసుపు వాడతాం కాబట్టి ఏ పచ్చళ్ళకైనా పసుపు వాడతాం అనుకోండి, అది మంచి ఇది అనే ఉద్దేశంతో. దీనికి కూడా ఉప్పు ఎప్పుడూ కూడా ప్రతిదానికి, ఎందుకంటే ఇవి కమ్మటి వస్తువులు కదండి. ఒక ఆవపిండి ఆవకాయకే మనం ఉప్పు సమంగా వేసుకోవాలండి. వీటన్నిటికీ కూడా కొద్దిగా ఉప్పు తగ్గించి వేసుకుంటూ ఉంటేనే ఉప్పు బయటికి పడకుండా ఉంటుంది, లేకపోతే ఉప్పు బయటపడేప్పటికీ ఉప్పగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా కొలతకి కొద్దిగా తక్కువగానే ఉప్పు తీసుకోండి. ఒక చిన్న గ్లాస్ మీరు ఉప్పు తీసుకుంటూ ఉంటే తక్కువ వాడండి. నువ్వు పొడి మటుకు 2 గ్లాసులు 2.5 గ్లాసులైనా వాడచ్చండి. వేయించడం వలన మంచి కమ్మటి వాసన వచ్చి చాలా కమ్మగా అనిపిస్తూ ఉంటుందండి. నువ్వుల్లో ఉన్న టేస్ట్ అదేనండి. 2.5 వేసానండి. కొద్దిగా పులుపున్న కాయ అయినా కూడా దీనికి బాగానే ఉంటుందండి, ఎందుకంటే ఆ పులుపు ఈ పిండికి దానికి బయటికి వచ్చి కారం వేయం కాబట్టి ఆ పులుపు దనం దీనికి తగిలి చక్కగా కమ్మగా మంచిగా అనిపిస్తుంది. దీనికి కూడా పచ్చి నూనె వాడతామండి. దీనికి కూడా పప్పు నూనె వాడడమే శ్రేయస్యం, పల్లి నూనె కూడా వాడుకోవచ్చు. రిఫైండ్ ఆయిల్ మటుకు పచ్చళ్ళకి దయచేసి వాడకండి. ఇది పచ్చావకాయలాగా కలరు పసుపు వేయడం వల్ల కొద్దిగా పచ్చదనం ఉంటుంది, తెల్లగా పిండి కూడా కనబడుతూ ఉంటూ ఎర్రగా ఉండదండి, కానీ చాలా బాగుంటుంది. మీరు ఏ టిఫిన్స్ కూడా పక్కన నంచుకోవడానికి, దానికి అన్నంలో కలుపుకొని తినడానికి కూడా వెరైటీగా ఉంటుంది, పిల్లలందరూ కూడా ఇష్టపడతారు. వెల్లుల్లిపాయ కావాలనుకున్న వాళ్ళు దేంట్లో అయినా వేసుకోవచ్చు అండి, కానీ పెసరావకాయలో మటుకు వెల్లుల్లిపాయ పడదండి. వీటిల్లో నువ్వుల్లో కూడా మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు పాయపాయగానే వేయండి, కానీ దంచి మటుకు వేయకండి. మామూలు ఆవకాయలో దంచి వేసినా పడుతుంది, కానివ్వండి వీటిల్లో మటుకు పాయలు పాయలుగానే వేసుకోవాలి. ఒక విషయం అండి, కారం కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా కారం కూడా కలుపుకోవచ్చు 1/2 గ్లాసు. అక్కర్లేదనుకున్నప్పుడు ఇదే పద్ధతిలో కలుపుకొని అయినా కూడా తినచ్చు, పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. తడి లేకుండా శుభ్రంగా నీట్గా సర్దుకుని తుడుచుకుని దాంట్లో పెట్టుకోవడమే శ్రేష్టంగా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే తడి అని తగిలితేనండి పచ్చళ్ళు పాడైపోతాయి, నిలవ ఉండడానికి ఆస్కారం ఉండదు, బూజు పట్టే కారణం ఉంటుంది తడి వలన. తడి లేకుండా చూసుకోవాలి. ఈ ప్రతి సంవత్సరం కూడా 1-3 రోజులు మనం కష్టపడ్డామంటే సంవత్సరం అంతా కూడా ప్రతి పచ్చడితో తింటూ ఇంత బాగున్నాయి కదా అని మనం ఎంతో ఎంజాయ్ చేస్తాం. ఇదే నువ్వు ఆవకాయ తయారైంది. ఇది టిఫిన్లలోకి, పెసరట్టుకి, రవ్వ దోశకి, ఏ దోశలకి అన్నిటికీ కూడా నంచుకోవడానికి బాగుంటుంది, వేడంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. No.
నమస్కారం అండి. తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటిదాకా మనం చాలా ఆవకాయలలో ఎన్నో రకాలు నేర్చుకుంటున్నాము. ఇప్పుడు వెల్లుల్లి ఆవకాయ, మసాలా ఆవకాయ అని అంటారు. ఈ రోజున అది మనం చూడబోతున్నాం. వెల్లుల్లి టేస్ట్ నచ్చే వాళ్ళకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ముక్కలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి, మాగాయ ముక్కల్లాగా. ఆవకాయ కాయ తీసుకోండి, దీనికి కూడాను తోలు తీసేసి పీల్ చేసేసుకుని ముక్కలు ఈ మాదిరిగా తొడుక్కొని పెట్టుకుంటే బాగుంటుంది. కావలసిన పదార్థాలు ఈ మసాలా ఆవకాయకి: ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి. ఆ మసాలా పొడిలో దాల్చిన చెక్క, ఎలాచి, లవంగం, ఇదేంటి జీరా కూడా వేసుకుని కొద్దిగా వేయించి అది పొడి చేసుకుని పెట్టుకోవాలండి వాసన కోసం. చాలా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది వాసన. తయారు చేసే పద్ధతి ఇప్పుడు మనం చూపిస్తానండి. ఇందులో కూడా ఉప్పు పెద్ద ఎక్కువగా పట్టదండి, అందుకోసం 2 చెంచాల ఉప్పు వేసుకుని, ఎందుకంటే ఇవి 2 కాయలే మనం కొలతకి తీసుకున్నాము, అందుకోసం అని చెప్పి సుమారుగా 2 చెంచాల ఉప్పు వేసుకుందాం. కారం 1.5 చెంచాలు తీసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. కొబ్బరి పొడి 3-4 చెంచాలు తీసుకోవచ్చండి. మరీ 2 అక్కర్లేదు, 3-4 తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇది కమ్మగానే ఉంటుంది కాబట్టి కొబ్బరి పొడి 4 చెంచాలు వాడినా కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకుంటే సువాసనకి చక్కగా ఉంటుందండి. ఇదేమో మసాలా పొడి అండి, కొద్దిగా మసాలా పొడి. కాచి చల్లార్చుకున్న నూనెనే వాడాలండి దీనికి, అదే కొద్దిగా వేసి కలుపుకుని. ఈ తరిగి పెట్టుకున్న ముక్కలు ఈ పైనుంచి వేసి కలుపుకోవాలండి. ఇది కూడా అన్నిటి టిఫిన్లన్నింటిలోకి కూడా చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మంచి వెల్లుల్లిపాయ వాసన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి వెల్లుల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా తినచ్చు. ఇందులో ఇంకొద్దిగా సువాసన కోసమని సోంపు పొడి వేసుకోవచ్చండి, గసగసాలు కూడా వేసుకున్నా కూడా రుచికి చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా టిఫిన్లకి చాలా బాగుంటుందండి, పిల్లలకి వెరైటీ కోసం అని చెప్పేసి వెల్లుల్లిపాయ ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలు వెరైటీ ఉంటుందని కాబట్టి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని ఊరిన తర్వాత చాలా బాగుంటుంది. వేడన్నంలో తినడానికి కూడా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మసాలా ఆవకాయ తయారైపోయిందండి. ఈ బిజీ ప్రపంచంలో ఆఫీస్ నుంచి రాగానే ఏమీ వండుకోకపోయినా పచ్చడేసుకుని నెయ్యి వేసుకుని అన్నం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. అందరూ కూడా దీని రుచి చూద్దాం తప్పకుండా.